అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ గాంభీర్యం రచన పిలకా గణపతి శాస్త్రి మరిక కథ విందాం ఇది ఎవరి విగ్రహం మల్లన్న మల్లన్న ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు అతనికి ఇంతవరకు రాజనర్తకి రంగనాయకి తన వెనక నిలబడినట్టే తెలియదు అతడు ధ్యానంగా తన శిల్పంలో నిమగ్నుడై ఉన్నాడు తటాలను వెనక్కి తిరిగి రంగనాయకిని చూచి చకితుడై తన చిరుగుల ఉత్తరీయం ఒళ్లంతా కప్పుకొని చేతిలోని ఉలి కింద ఉంచకుండానే కంగారు పడుతూ యథాలాపంగా అబ్బే ఎవరిది కాదు అన్నాడు ఇంతవరకు చెక్కిన తర్వాత ఎవరిది కాకపోవడమేమిటి అయినా నీ కళ్ళకెలా కనిపిస్తుందో చెప్పుచూద్దాం కోతిలా ఉంది నిజంగానే నిజమే కోతి మాత్రం కాదులే అయితే ఆంజనేయస్వామివారా కాదు మరి ఎవరు చెప్మా దేవదాసి అయితే నేను కోతినంటావా మల్లన్న అలాగే తన విగ్రహం చెక్కుతూ నువ్వేదో అనుకుంటున్నావు కానీ నువ్వు నిజంగా కోతివే అంటూ రెట్టించాడు దాంతో ఆమెలోని పరిహాసభావం అంతా పటాపంచలైపోయింది ఆ తరువాత రంగనాయ్కి ఓహో మాటలు బాగా నేర్చావే అని కేసి చురచురా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి ఆ దగ్గరగానే ఉన్న నాగమూర్తి భవనం వైపు గబగబా నడిచింది మల్లన్న ఆమె శరీర భంగిమలు గమనిస్తూ అలాగే శిల్పం మలుస్తున్నాడు ఆమె మీద పడిన పుష్యమాసోదయ కాంతిలో ఆమె మొలనీలి మువ్వలు కర్ణ తటాంకాలు కాలి అందెలు తళతళ మెరిశాయి మల్లన్న ఆమె చెంచల శరీర భంగిమలు గమనిస్తూ మధ్య మధ్య తాను మలిచే శిల్పం కేసి నిదానంగా పరిశీలిస్తున్నాడు శిల్పాచార్యుడు నాగమూర్తి భవనం చుట్టూరా ఉన్న ఉద్యానవనంలోని ఒక పొన్నతరువుని నీడలో నిలబడి ఉలితో ఒక విగ్రహం మలుస్తున్నాడు అతని దృష్టి కనుచూపు మేరలో వెడుతున్న రంగనాయకిని పరిశీలిస్తున్నది అప్పుడే రెండు గడియల పొద్దెక్కింది అయినా మంచు కురవడం వల్ల ఆ పరిసరమంతా పొగ కమ్మినట్టుగా దృశ్యాదృశ్యంగా భాషిస్తున్నది మంచు బిందువులు అప్పుడప్పుడు చెట్ల ఆకుల మీద నుంచి జారి నేలపై రాలుతున్నాయి దూరంగా ఒకచోట కొంతమంది పిల్లలు చలిమంట చుట్టూరా చేరి చలి కాచుకుంటున్నారు చలిమంట పైకి లేచిన కొద్దీ దూరంగా నృత్యం చేసేవారి నీడలన్నీ దగ్గర దగ్గరగా గుమిగూడుతున్నాయి ఆ చలిమంట వెలుగు మేలుకున్న పిట్టలు గూళ్లలో కలకలారావాలు చేస్తున్నాయి మల్లన్న అలాగే కనపడినంత వరకు రంగనాయకిని పరిశీలిస్తూ చక్కడపు పని చేస్తున్నాడు దూరంగా భవన ప్రాంగణంలో ఆచార్యునితో సంభాషిస్తున్న రంగనాయకి వైఖరులు అతని శిల్ప విన్యాసాలకు సహకరిస్తూనే ఉన్నాయి రంగనాయకి ప్రత్యక్షమయ్యేసరికి శిల్పాచార్యుని సర్వావయవాలు నేత్రాలై వికసించాయి వస్తూనే రంగనాయకి ఒక వంక దండం పెట్టి ఆచార్యుడు పూర్తి చేసిన మేనకా విశ్వామిత్ర శిల్పం ఎంతో ఆశ్చర్యంగా పరిశీలించసాగింది నాగమూర్తి సోగగా వంగిన ఆమె నేత్రావలాలు తిలకించాడు శిల్పం చూస్తూ దాని విషయం గ్రహించిన ఆమె కపోలాలు ఎర్రబంతి పూరేకులై విరజిమ్మాయి ఆచార్యునికి ఇంచుమించుగా నలభై ఐదేళ్లు ఉండవచ్చు అయినా ఆయన మంచి రూపసిలాగానే కనిపిస్తున్నాడు బంగారు సరిగంచు పనిగల వంగపండు రంగు కాశ్మీర శాలువా కప్పుకున్న అతని శరీర ఛాయ ఆ శాలువా కాంతులలో కలిసిపోతున్నది మాట్లాడినప్పుడల్లా రత్నకచిత కుండలాల ఆయన కపోలాలపై కదులుతున్నాయి తాంబూలం నములుతూ మధ్య మధ్యన ఆయన తమలపాకుల ఈనలు తీస్తున్నాడు ఒక చెక్క టక్కును కొరికి పెద్ద పెద్ద పెదిమలపై ప్రసరించే చిరునవ్వుతో ఆయన మెల్లిగా అన్నాడు రంగా ఇవన్నీ ఎందుకో తెలుసునా తెలియలేదు ఆలయరాయల వారేమైనా కొత్త దేవాలయం కట్టిస్తున్నారా కాదు యాచమనాయనింగారు విఠలాస్వామివారి గోపురం అలంకరింపజేసి ధనుర్మాసోత్సవం చేయిస్తున్నారు అయితే మేళతాళాల సందడి బాగా ఉంటుందన్నమాట ఆహా అందులో నువ్వు కూడా ఉన్నావన్నమాటే సరే కానీ ఈ మేనకా విశ్వామిత్ర విగ్రహం బాగా నచ్చిందా ఏమో నాకేం తెలుసు నేనెప్పుడైనా మేనకను చూశాను గనకనా నేను మాత్రం చూశాను గనకనా రంగా అబ్బో చూడకే చాలామందినే చూశారు చూడకపోతే అచ్చు పూసినట్లు ఇంత బాగా చెక్కగలరా రంగనాయికి అసూయగా ఆచార్యుని వైపు ఒక క్రీగంట చూపు చూసింది అదేమిటి రంగ నిజంగా నిన్నే మనసులో పెట్టుకొని నేను ఈ మేనకామూర్తిని మలిచాను నేనంతటి చక్కని చుక్కనా నీవు సాక్షాత్తుగా ఆ మేనకవే ఆ చాలేండి మీ వేళాకోలాలు వేళాకోలాలు కాదంటే నమ్మవు కదా నువ్వు ముమ్మాటికి మేనకవే ఆచార్యుని చూపు రంగనాయకి అధర రక్తిమ వైపు తిరిగింది ఆమె సిగ్గుతో తల వంచుకొని కాలి బొటనవేలుతో నేల మీద రాస్తూ మెల్లగా ఎత్తి పొడిచింది పోనీలేండి నేను కోతిని మాత్రం కాను నాకదే పదివేలు అదేమిటి నువ్వు కోతివని ఎవరన్నారు రంగనాయకి తనకు మల్లన్నకు మధ్య జరిగిన సంభాషణకు బాగా చిలవలు పొలవలు చేర్చి చెప్పింది ఆచార్యునికి మల్లన్న మీద బాగా కోపం వచ్చింది ఈ మధ్య వీడి ధోరణి ఏమి బాగాలేదు నేను ఒకసారి పిలిచి కూకలేస్తానులే అదెంత ఎందుకండి ఏదో మీ దగ్గర విద్య నేర్చుకొని మీ పేరు నిలబడితే చాలులేండి ఆ పిమ్మట రంగనాయ్కి తిరిగి వెళ్ళిపోబోయింది అవునులే నేనింత కష్టపడి నీ విగ్రహం చెక్కినందుకు బహుమతి రంగనాయకి దగ్గరగా వచ్చి నాగమూర్తి ఆమె చెక్కిల మీద ముద్దు పెట్టుకోబోయాడు చాలేండి మీ కోతి చేష్టలు అని రంగనాయ్కి అతన్ని తప్పించుకొని తుర్రుమని పారిపోయింది ధనుర్మాసోత్సవాలు బాగా దగ్గరపడ్డాయి సంక్రమణ పుణ్యకాలానికి స్వామి ఆలయ గోపురాలంకారాలన్నీ పూర్తి అయిపోవాలి ఆచార్యుని శిష్యులందరూ ఒక్కొక్కరే తమకు అప్పగించిన ప్రత్యేక విగ్రహాలన్నీ పూర్తి చేసి ఆచార్యునికి అప్పగిస్తున్నారు మల్లన్నకి అప్పగించిన వాటిలో రెండు మూడు మూర్తులు ఇంకా పూర్తి కావలసే ఉన్నాయి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆచార్యునికి ఈ విషయంలో ఆతృత ఎక్కువైంది ఏదో తన పని తాను చేసుకుపోతున్నాడు కదా అని ఈ మధ్యన నాగమూర్తి అంత పని ఎంత జరిగిందో బాగా పరిశీలించలేదు ఈ మల్లన్న తల్లిపోయిన దగ్గర నుంచి ఆచార్యునికి ఏదో ఆవేదన కలిగిస్తూనే ఉన్నాడు మల్లన్న నాగమూర్తికి వేలు విడిచిన మేనల్లుడు అవుతాడు వాళ్ళది చాలా సామాన్య సంసారం చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయిన మల్లన్నకు ఆచార్యుడే సంరక్షకుడైనాడు మల్లన్న చిన్నప్పుడు చిట్టి చిట్టి బొమ్మలు చేసి వాటితో ఆడుకునేవాడు ఆచార్యుడు అతనిలో సునిశ్చితమైన శిల్ప ప్రతిభ ఉందని గ్రహించి అతనిని ఈ విద్యలో ప్రవేశపెట్టాడు కానీ మొదటి నుంచి అతని శిల్ప పద్ధతి అదొక తరహాగా తయారైంది నాగమూర్తి శిష్యులందరితోనూ శిల్పంలో సౌందర్యము లాలిత్యము సంప్రదాయము తూచా తప్పకుండా ఉండాలని నొక్కి చెబుతూ ఉండేవాడు ఆ శిల్పాలన్నీ మార్ధవపూర్ణమైన సౌందర్యంతో తొనికిసలాడుతూ ఉండాలని అతని పట్టుదల ఎర్రన మొదలైన శిష్యులంతా విగ్రహాలన్నీ ఆయన చెప్పినట్టుగా అచ్చు తయారు చేసేవారు వేషభాషల దగ్గర నుంచి వారు నాగమూర్తిని అనుకరించేవారు ఆత్మస్తోత్ర పాఠాల్లో ఉన్న ఆ శిల్పాలు చూసి ఆచార్యుడు మురిసిపోయేవాడు కానీ మల్లన్న బాణి అంతా అతనికేదో వికారంగాను తన శిల్పాలను వేలాకోలం చేస్తున్నట్టుగాను ఉండేది ఆచార్యుడు తన భ్రమణ ప్రకారంలో ఎక్కడా అసౌందర్యం కానీ అమంగళ ఛాయ కానీ విషాద నిశ్వాసం కానీ చూరకుండా అతి జాగ్రత్తగా కాపాడుకునేవాడు ఎక్కడైనా ఒక్క కాకి పిల్ల కూసినా అతని శృతి కుహరాలలో శూలంతో పొడిచినట్టుగా ఉండేది సకృత్తుగానైనా దౌర్భాగ్యంతో అల్లాడే దరిద్రులు కనిపిస్తే అతడు దూరదూరంగా తప్పుకుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకునేవాడు ఎల్లప్పుడూ పాముకుపుసాల వంటి సరిగంచు వలువలు ఉత్తరీయాలు ధరించి వాటి భారానికే అలసిపోయి ఉసూరుమంటూ ఉండేవాడు అతని స్వాప్నిక శిల్ప జగత్తులో వారసుందరి సౌందర్యం వయ్యారంగా నృత్యం చేస్తూ కళ్ళలో కలిసిపోయేది ఆ వారకాంతల పద కింకిణి మందరనాదం అతని అంతరాంతరాలలో వీణానిక్వాణంలా మోగి రాగ ప్రవాహాలతో వెల్లివిరిసేది నాగమూర్తి మధ్యాహ్నం భోజనం చేసి తాంబూల సేవ చేసి హంసతూలికా తల్పం మీద మేనువాల్చి కాసేపు విశ్రమించాడు తిరిగి లేచేసరికి మధ్యాహ్నం మూడు జాములు తిరిగింది నాగమూర్తి బద్ధకంతో జోగే కళ్లతో శీతాకాలం ఎండల్లో చలికాగుతున్నట్టు నిశ్చలంగా నిలిచిన పూల తీగల వైపు పొన్నతరువుల వైపు నీడల్లో కలిసిపోతున్న నీరెండవైపు చూస్తూ రెండు మూడు సార్లు ఆవలించి చిటికెలు వేశాడు అంతలో లోపలికి నిశ్శబ్దంగా వచ్చి నిలిచిన ఎర్రన అతని భావనా ప్రవాహానికి అడ్డు తగిలాడు ఏం ఎర్రన పని అంతా అయిపోయినట్టేనా ఆ అన్నీ అయినట్లే ఇంకా మల్లన్న ఒకటి రెండు మూర్తులకు నగిషి పని చేయాలనుకుంటాను ఆచార్యునికి చిరాకు తలకెక్కింది ఒరే తెల్లవారితే ముహూర్తం కదా ఇన్నాళ్ళ నుంచి వీడేం చేస్తున్నట్టు రంగనాయికి ఎన్నడూ ఎర్రన శిల్పాల దగ్గరికైనా రాలేదు అంచేత ఇప్పుడు అతనికి ఒక అవకాశం దొరికింది ఆ లోపలి కోపంతో చల్లగా అంటించాడు ఏమోనండి ఏం చేస్తున్నాడో అస్తమానము ఏవో రాళ్ళు మలుస్తున్నట్టుగా ఉంటాడు మరి నాగమూర్తి మొహం ధుమధుమలాడింది ఎర్రన్న ఆ విషయం కనిపెట్టకపోలేదు ఒర ఎర్రన్న పోదాం పదా పని ఎంతవరకైతో చూద్దాము ఇద్దరూ నడిచి వెళ్ళి మల్లన్న శిల్పాలు మలుస్తున్న పొన్న చెట్టు నీడకు చేరుకున్నారు ఆచార్యుడు అతని చెక్కిన శిల్పాలన్నీ చూసి ప్రస్తుతం మల్లన్న మలుస్తున్న విగ్రహం దగ్గర నిల్చున్నాడు మల్లన్న తన తన్మయత్వంలో వెనకాల గురు గురుశిష్యులనిద్దరినీ గమనించనే లేదు హఠాత్తుగా అతనికి ఈ మాటలు ముళ్లలా గుచ్చుకున్నాయి ఒరే మల్లన్న ఇదేమిట్రా ఈ వంకరటింకర్ బొమ్మ మల్లన్న మేనమామ ముఖవైఖరి చూసి కంగారు పడిపోయాడు ఉలితో సహా అతని దుర్బల శరీరము సన్నని వేళ్ళు ఒక్కసారిగా వణికాయి ఇదిగో అంతా అయిపోయింది ఈ సాయంత్రంతో పూర్తయిపోయినట్టే అయితే మాత్రం ఈ దిష్టిబొమ్మలు నేనేం చేసుకోను యాచమనాయని గారి దగ్గర నాకు మాకట దక్కని ఎవరా నేనేం చేశాను ఇంకా ఏం చేశానంటావేమిటి నువ్వేదో అనుకున్నాను చూసి చూసి చివరికి బొమ్మల బాణి మొదలుపెట్టావేమిటిరా మల్లన్నకు తన సహాధ్యాయ ఎదుట జరిగిన అవమానం మరీ దుర్భరం అయిపోయింది ఎర్రన్న అతనికేసి చూసి చూడు నా తడాక అన్నట్టుగా చూశాడు మల్లన్నకి ఇది మరీ ఒక బాకుపోట ఇక ఊరుకోలేక మల్లన్న మూతి బిగించి బెంకంగా పేడబొమ్మల వాణి ఏమిటి నాకు తోచినట్టుగా చెక్కాను అన్నాడు నీకు తోచినట్టు చెక్కడం ఏమిటిరా నేను చెప్పినట్టు చేయాలి కానీ మల్లన్న ముఖం బాగా ఎర్రపడింది మళ్ళీ నాగమూర్తి అందుకున్నాడు నీతోటి వాళ్ళు ఎర్రన్నా ఎవడైనా ఇలాగే చేశారరా నీకు ఇంకా జ్ఞానం ఎప్పటికీ వస్తుంది ఆ బాణిలు నా వల్ల కాదు నేను ఆ విధంగా చేయలేను ఒరే ఎన్నాళ్ళకి ఇది చేత కాకపోతే ఇక లాభం లేదు ఇక ఇదంతా కట్టిపెట్టి మీ నాన్నలాగా గ్రామ పౌరోహిత్యం ప్రారంభించు అది మీ కులవృత్తి మల్లన్న లోపల కోపం పైకి కనపడనీయకుండా కేసి చూస్తూ అన్నాడు ఏదో వాళ్ళం ఏం చేస్తాం మా నాన్నగారు గ్రామ పౌరోహిత్యం చేసినా ఎన్నడూ భోగం వాళ్ల వెనకాల పడి తాళం మాత్రం వేయలేదులే అన్నాడు నాగమూర్తికి తన తండ్రి విజయనగర వేస్యలకు కలాపాలు భామా కలాపాలు నేర్పి ఆళీయ రామరాయ చక్రవర్తి ఆదరం పొంది అగ్రహారం సంపాదించిన విషయం తటాలను జ్ఞాపకానికి వచ్చింది దాంతో అతని కళ్ళు చండ్రనిప్పులయ్యాయి ఇక ఉండబట్టలేక చి దౌర్భాగ్యుడ నా ఇంట్లో తిని ఇంటి వాసాలు పెడతావురా పో నా ఇంట్లోంచి పో అన్నాడు అంతటితో ఊరుకోక మల్లన్న చత్రురే విగ్రహాన్ని కాలికొద్ది ఒక్క తాపు తన్నాడు అసలు ఆ తాపు మల్లన్నకు తగలవలసిందే కానీ మల్లన్న కొంచెం తప్పించుకోవడం చేత అది విగ్రహానికి తగిలింది ఎర్రన్న నిర్ఘాంతపోయినట్టుగా చూస్తూ నిలబడిపోయాడు మల్లన్న కన్నీళ్లతో చరచరా ఆ భవనావరణం దాటి వెళ్ళిపోయాడు మల్లన్న వెళ్ళిన కొంతసేపటి తర్వాత వరకు నాగమూర్తిని పలకరించడానికి ఎవరికీ సాహసం కలగలేదు కోపం వస్తే ఆయనకింకా ఒళ్ళు తెలియదు కానీ కొంతసేపటికే అది అంతా తాటాకుల మంటలా చల్లారిపోతుంది ఇప్పుడు అలాగే జరిగింది తీరా భోజనాల వేళ మల్లన్న తన పక్కన కనపడకపోయేసరికి అతనికి బాగా పశ్చాత్తాపం కలిగింది ఆ మరునాడు ఎలాగో అలాగా ధనుర్మాసోత్సవము గోపురాలంకారము అన్నీ జరిగిపోయాయి కానీ ఆచార్యుని ముఖాన కత్తివాటు వేసినా నెత్తురు చుక్కలేదు ఆవేళ కూడా మల్లన్న ఇంటికి రాలేదు ఇంకా ఆ తరువాత ఆయనకేమీ తోచక విజయనగరం అంతా వెతకవలసిందని శిష్యులందరినీ పంపించాడు వారు విజయనగర వీధులు ఆ పైన సందులు గొంతులు అన్నీ వెతికారు ఎక్కడా మల్లన్న జాడ తెలియలేదు తొందరపడి ఏదైనా అఘాయిత్యం పనిచేశాడేమోనని నాగమూర్తికి కంగారు పట్టుకుంది ఆచార్యుని భార్య మల్లన్నని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేసింది పండుగల రోజుల్లో మల్లన్న ఇంట్లో లేకపోవడం వల్ల ఆమెకు మతిపోయినట్టయింది మంచి మంచి బట్టలు అవి ఇచ్చినా మల్లన్న అవి పొదుపుగా వాడుకొని సామాన్యంగా చెరుగుల బట్టలే కుట్టుకుంటూ ఉండేవాడు మల్లన్న ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నాడు అని నాగమూర్తి లోపల బాగా బాధపడ్డాడు చివరికి ఒకనాడు మల్లన్న వార్త చూచాయిగా తెలిసింది రాజధాని నగరానికి సమీపంగా ఉన్న ఒక పల్లెటూరులో మల్లన్న ఉన్నాడని అక్కడ అతను పిల్లల బొమ్మలు చిన్న చిన్న విగ్రహాలు చేసి అమ్ముకొని జీవయాత్ర సాగిస్తున్నాడని ఒక వార్త వచ్చింది వెంటనే నాగమూర్తి ఎర్రన్నను పిలిచి అతనిని ఇంటికి తీసుకురమ్మని పంపించాడు కానీ మల్లన్న అతనితో ఇంకా విద్యానగరం రాదలుచుకోలేదని ముక్తసరిగా చెప్పి పంపించి వేశాడు ఆపై ఆచార్యుడే ఒక మేనాయక్కి మల్లన్న ఉన్న గ్రామానికి వెళ్ళాడు కానీ మరుసటి సాయంత్రానికి నాగమూర్తి మేన తిరిగి వచ్చేసింది మేనా లోపల నాగమూర్తి జ్వరంతో మూలుగుతున్నాడు ఆయన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి లోపల పడుకోబెట్టారు భార్య వచ్చి మల్లన్న మాట అడిగింది ఆచార్యుడు జ్వరంతో మూలుగుతూ మల్లన్న రానన్నాడని ఆమెతో చెప్పాడు ఆమె ఆ వార్త విని నిర్ఘాంతపోయింది నాగమూర్తి పెడితే మల్లన్న రాకపోడని ఆమె అనుకుంది పైగా నాగమూర్తి పుట్టడు జ్వరంతో తిరిగి వచ్చాడు ఆమె దీనితో ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది క్రమక్రమంగా జ్వరం ఎక్కువైపోయింది జ్వరం తగిలిన మూడవ నాటి నుండి ఆచార్యునికి ఒంటి మీద స్పృహ లేనట్టే కనిపించింది ఆ స్థితిలో ఆచార్యుని ప్రయాణ వృత్తాంతమంతా మళ్ళీ కళ్లకు కట్టినట్టుగా కనిపించింది మల్లన్న నివసించేది చాలా కుగ్రామం అతడు ఉన్న నివాస గృహానికి ఇరుగు పొరుగు ఉన్న వాళ్లంతా చాలా సామాన్య సంసారులు మల్లన్నది ఒక పూరి ఉడిసె నాగమూర్తి అక్కడ చేరుకునేసరికి సూర్యాస్తమయం అయింది ఆ ఇంట్లో రెండే గదులున్నాయి ఒక దానిలో మల్లన్న స్వయం పాకం చేసుకుంటున్నాడు రెండవ దానిలో తన బొమ్మలు అన్నీ పెట్టుకున్నాడు ఆ పరిసరము ఆ ఇల్లు చూసేసరికి ఆచార్యునికి ఒళ్ళంతా జలధరించింది మల్లన్న ఉన్నదానిలో నాగమూర్తికి ఏమీ లోటు చేయలేదు చాలా ఆప్యాయంగానే ఆదరించాడు ఆచార్యుడు అతని శిల్పాలు చూద్దామని ఆ రెండో గదిలోకి వెళ్ళాడు కానీ అంత అంధకార బంధురంగా ఉంది అక్కడ కూడా చిన్ని చిన్ని బొమ్మలు కొన్ని అస్పృష్టంగా కనిపిస్తున్నాయి మల్లన్న దీపం వెలిగించి వస్తానని వంటగదిలోకి వెళ్ళాడు ఆచార్యుని ఎదురుగా ఒక పెద్ద విగ్రహం కనపడింది కానీ ఆ చీకటిలో అది చాలా అస్పృష్టంగా ఉంది ఇంటలో ఒక ప్రమిదలో దీపం వెలిగించి తీసుకువచ్చిన మల్లన్న మెల్లిగా ఆ విగ్రహం ఎదుట ఉంచాడు ఆచార్యుడు ఆ విగ్రహం అంతా జాగ్రత్తగా పరిశీలించాడు ఒక్కసారిగా అతనికి ముచ్చ పోశాయి హృదయానికి ఒక వజ్రఘాతం తగిలినట్టయింది అది ఒక భయంకరమైన భిక్షక స్త్రీ విగ్రహం ఆ దీనురాలు మసూచికతో మరణవేదన పడుతున్న తన శిశువునెత్తుకొని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటోంది ఆ శిశువు శరీరం ఆనవాలైనా లేకుండా ఒళ్ళంతా ఒత్తుగా మసూచికం పోసింది తల్లి ఆరోగ్యంగానే ఉంది అయినా ఆమె అపారమైన మాతృప్రేమతో ఆ శిశువును తన హృదయానికి హత్తుకొని విచారంగా ఆ శిశువు కళ్ళలోకి చూస్తోంది అది చూసి చూడడంతోటే ఆచార్యుని హృదయంలో అసహ్య భావము భయము ఒకదానితో ఒకటి పెనవేసుకొని నృత్యం చేస్తూ ఉవ్వెత్తుగా పొంగాయి ఆ తరువాత మరి అతడా విగ్రహం కేసి చూడలేకపోయాడు భయం చేత అతని కాళ్ళు వణికాయి ఆ భయ ఉద్వేగంతో అతడక్కడ నిలబడలేకపోయాడు ఇక్కడికి రాగానే మొదట మల్లన్నని తిరిగి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు మల్లన్న తరువాత మరిప్పుడైనా వస్తానని మర్యాదగా చెప్పి తప్పించుకున్నాడు వెళ్ళేటప్పుడు నాగమూర్తి మళ్ళీ అతనిని రమ్మని అడుగుదామని అనుకున్నాడు కానీ ఆ మాటే అతనికి జ్ఞాపకానికి రాలేదు మేనా ఎక్కిన కొంతసేపటికే అతడికి పులకరం వచ్చినట్టయింది క్రమక్రమంగా అది జ్వరంగా మారిపోయింది జ్వరం వచ్చిన మూడోనాటి రాత్రి కూడా ఆ విగ్రహం అతని కళ్ళ ఎదురుగా నిలబడి కనపడింది అతడు భయపడి కళ్ళు మూసుకున్నాడు ఆ రాత్రంతా భయంకరంగా కలవరిస్తూనే ఉన్నాడు ఆ మరునాడు యధాప్రకారంగా వైద్యులు వచ్చి అతనికి నాడీ పరీక్ష చేశారు వారు అనుమానించినట్టే అయింది నాగమూర్తి వంటి మీద ముఖం మీద మసూచికం చిహ్నాలు కనపడ్డాయి ఆ రాత్రికి అది మసూచి అనేని స్థిరపడిపోయింది మసూచికం అనే మాట అనేసరికి ఆచార్యుని మనసులో జ్వలిస్తున్న జీవిత ఆశాజ్యోతి కాస్త అంతరించిపోయింది అతనికి ఇంకా జీవించాలని కోరికే కలగలేదు అతడు మంచి రూపసి కావడం చేత చిన్నప్పటి నుంచి ఈ వ్యాధి అంటేనే అతనికి విపరీతమైన భయం ఏ దూరంత వ్యాధి వచ్చినా అతడింత భయపడి ఉండకపోవు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఎక్కడా లోపల లేని శరీర సౌందర్యం ఆరాధించి అన్వేషించి అతనికి వికృత శరీరంలో జీవించటం కంటే అలా మరణించడమే మంచిదనిపించింది తనకి భయంకరమైన వ్యాధి ఎందుకు రావాలి ఒకవేళ మల్లన్న పూర్పు గుడిసె పక్కన ఎవరికైనా మసూచికం పోసిందేమో అతడు అనేక విధాలుగా ఆలోచించాడు అతని ప్రశ్నకి ప్రత్యుత్తరం దొరకలేదు చివరికి విధి విధానం ఆజ్ఞే అని అతడు సమాధానపడ్డాడు క్రమంగా ఆనాటికానాడు మసూచికం ఎక్కువై అతని శరీరం అంతా అందవికారంగా తయారైంది అతని పరిస్థితి చూసి వైద్యులు కూడా భయపడ్డారు ఆనాడే మల్లన్నకి కబురు వెళ్ళింది మల్లన్న వచ్చేసరికి వ్యాధి చాలా ముమ్మరంగా ఉంది నాగమూర్తికి మల్లన్న వచ్చిన సంగతే తెలియలేదు మల్లన్న ఎన్నడూ మసూచికం పడలేదు మేనత్త వద్దని అంత బతిమాలినా వినక అతడు ఆచార్యుని శయ్య విడవకుండా అహోరాత్రులు పరిచర్య చేశాడు అప్పుడప్పుడు స్పృహలేని స్థితిలోనే నాగమూర్తి ఎవరికో చేతులు జోడించి నమస్కరించి లోపల ఏదో గొడుక్కునేవాడు వైద్యులది చూసి బాగా సంధించిందని వ్యాధి చేయి దాటిపోతుందని నిశ్చయించారు ఆనాటి రాత్రి గడవడమే కష్టమని అందరూ అనుకున్నారు కానీ అతి కష్టం మీద ఆ రాత్రి గడిచింది మరునాడు అరుణోదయం వైద్యుల మనసుల్లో ఆశోదయం ఒక్కసారిగా జరిగాయి మల్లన్న ఆచార్యునికేసి నిశ్చలంగా పరిశీలించాడు ఆచార్యుడు మెల్లగా కళ్ళు తెరిచాడు క్రమంగా వైద్యులకు ధైర్యం కలిగింది మల్లన్న అతని దృష్టికి ఎదురుగా జరిగి కూర్చున్నాడు నాగమూర్తి అతని వైపు కాసేపు చూసి మల్లన్న వచ్చావురా నాయన అన్నాడు మల్లన్న సంతోషంతో మరికొంత దగ్గరగా జరిగాడు ఆచార్యుడు ఒక్క నిట్టూర్పు విడిచి మల్లన్న ఇంతకాలానికి ఈ శిల్ప విద్య లోతు తెలుసుకున్నాన్రా అన్నాడు మల్లన్న ఆ మాటకు సమాధానం కూడా చెప్పలేదు అలాగే ఆచార్యుని వైపు చూస్తున్న అతని రెండు కళ్ళలోనూ రెండు బాష్పకణాలు నిలిచాయి అదండి కదా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు